హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీజో కిచెన్. ఈరోజు రెసిపీలో స్వీట్ గవ్వలని చాలా సాఫ్ట్గా చాలా క్రంచీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా ఎలా చేయాలో చూద్దాం. దీని తయారీ కోసం ముందుగా ఒక బౌల్లో 3 కప్పుల మైదా పిండిని వేసుకోవాలి. మైదా పిండి ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. తర్వాత అదే కప్పుతో 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి. ఈ బొంబాయి రవ్వను వేయడం వల్ల గవ్వలు అనేవి క్రంచీగా వస్తాయి. ఈ పిండిలో కొద్దిగా ఇలాచి పౌడర్ని కూడా వేసుకొని 1 కప్ కంటే కొంచెం తక్కువగా నెయ్యిని వేడి చేసి ఈ పిండిలో కలుపుకోవాలి. ఇలా నెయ్యిని వేడి చేసి వేయడం వల్ల గవ్వలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. ఈ పిండిలో తగినన్ని వాటర్ని పోస్తూ తడుపుకోవాలి. ఈ గవ్వల పిండి అనేది కొద్దిగా గట్టిగానే ఉండాలి, మరీ మెత్తగా తడపకూడదు. పిండి మెత్తగా ఉంటే గవ్వలు చేయడానికి సరిగా రావు. ఈ తడుపుకున్న పిండిని 10 నిమిషాలు పక్కన పెట్టాలి. తర్వాత పిండిని అంతా ఒకసారి బాగా నీడ్ చేసి చిన్న చిన్న ఉండలుగా చేసి ఒక గవ్వల పీట మీద పెట్టి ఈ విధంగా క్రిందికి అంటూ రోల్ చేయాలి. అదేవిధంగా అన్ని గవ్వలను తయారు చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి 1 కడాయిని పెట్టి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని పోయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత గవ్వలన్నిటిని ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేయాలి. హై ఫ్లేమ్లో పెట్టి చేస్తే గవ్వలు అనేవి సరిగ్గా రావు, పిండి పిండిగానే ఉంటాయి. ఇవి లైట్ గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత 1 ప్లేట్లోకి తీసి చల్లారనివ్వాలి. తర్వాత దీనికోసం చక్కెర పాకాన్ని తయారు చేసుకోవాలి. 1 వెడల్పాటి గిన్నెలో 2 కప్స్ షుగర్ని వేసి 1/2 కప్ వాటర్ని పోసి ఇలాచీ పౌడర్ని కూడా వేసి స్టవ్ మీద పెట్టాలి. షుగర్ అంతా కరిగిపోయే వరకు కలుపుతూ ఉండాలి. షుగర్ అంతా కరిగి తీగ పాకం వచ్చిన తర్వాత గవ్వలు అన్నిటి పాకంలో వేసి బాగా కలుపుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. షుగర్కి బదులు బెల్లాన్ని కూడా వాడుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.